రాతిపల్లి రమేష్ అరపల్లి బానయ్య తోటపల్లి సమ్మయ్య మన బ్రతుకులు బాగుపడాలని ఆ రోజు మీ అందరి బలంతో ఈ నియోజకవర్గ ప్రజలందరూ 2009 లో గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి మంతెని నియోజకవర్గ ప్రజలే నేను మీ అందరి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లును ఆ రోజు రాష్ట్రం అంటే తెలుసో తెలువకో కొంతమంది వాగుతా ఉంటారు నోరు దొరికింది మైక్ దొరికింది ఈ ప్రాంత ప్రజల సంబంధించిన బలం ఎంత ఉందో అలా తెలుసు ఆ రోజు విభజన చట్టం సంబంధించిన బిల్లు ఏర్పాటు గురించి ఆ నీ ఇదే నియోజకవర్గం నుంచి ఈ ప్రజలే అక్కడ బిల్లు పెట్టిన నిరాక ఏం చేసిండ్రు ఏం చేసినా అని పిచ్చి వాగుడు వాగుతా ఉంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఎందుకు అనుకున్నావు ఇట్లాంటి అమ్మ అడిగి ఇచ్చింది ఇప్పుడు పెన్షన్ గురించి వచ్చింది 2014 వరకు పెన్షన్ వస్తా ఉండే పెన్షన్ వస్తలేదు అంటారు పెన్షన్ అందరికి రావాలనే యువకులకు ఉద్యోగాలు రావాలని అదే విధంగా రైతుల బ్రతుకులు బాగుపడాలని తెలంగాణ రాష్ట్రం సాధించే కార్యక్రమ భాగంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు సరే వేరే పార్టీకి ఆ రోజు 2014 లో పట్టం కట్టిండ్రు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా అదే విధంగా చేసిండ్రు 2018 లో మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడింది ఏం జరుగుతా ఉంది ఈరోజు మనం ఆలోచన చేయాలి మన ప్రాంతమంతా కూడా సాగునీటి వ్యవస్థపై వ్యవసాయంపై ఆధారపడ్డ బ్రతుకులు ఈరోజు ఇక్కడ చిన్న షాప్ నడవాలంటే రైతు సంక్షేమం ఉంటనే షాప్ నడుస్తుంది ఇతర వృత్తులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ఒక్కరో ఇద్దరు రైతులు ఉంటారు ఆ రైతుకు సంబంధించి మనం పండించే పంట ఈ ప్రాంతంలో వరి పంట వరి పంటకు సంబంధించి ఏమైంది మొన్న మనం 3-4 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం పండించిన పంటకి కనీసం మద్దతు ధర దొరకలేదు కనీసం మద్దతు ధర కాదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ కొనుగోలు కేంద్రాల్లో కట్టింగ్ పెట్టి 1 కేజీ 2 కేజీలో కట్టింగ్ పెట్టి బస్తాను పంపిస్తే క్వింటల్ కి 8-10 కేజీలు ఆ రైస్ మిల్లర్లు దోసుకుంటున్నారు అంటే 15 నుంచి 20,000 వరకు క్వింటల్ పైన నష్టం జరుగుతా ఉన్నప్పుడు అవ్వకు చెప్తా ఉన్నా వచ్చిండు శ్రీధర్ బాబు అయ్యో నాకు ఇంకా పెన్షన్ ఇవ్వలేదు నీలాగనే మీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మీరు చెప్పిన అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఇంకా కూడా కొత్త పెన్షన్లు ఇస్తలేదు మీ పెన్షన్ దరఖాస్తును ఎంపీడీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి దాన్ని మొదటగా పెట్టే ప్రయత్నం చేస్తాం కానీ ఈ ప్రభుత్వమే డబ్బులు ఇవ్వలే మీ ముసలోళ్ళకి ఇవ్వలే వాళ్ళు చెప్పినట్టు 57 సంవత్సరాల వరకు ఇస్తామని ఆ పెన్షన్ ఇవ్వలే వికలాంగుల పెన్షన్ ఇవ్వలే కొత్తది ఈరోజు యువకులకు సంబంధించి నిరుద్యోగ భృతికి కూడా వారిస్తామని అది కూడా ఇవ్వలే మిత్రులందరూ గమనించాలి నేను ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు మా యువ మిత్రులు కానీ ఎస్సీ కాలనీకి సంబంధించిన పెద్దలు కానీ మా సీనియర్
పెద్దలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేర్తా ఉన్న సందర్భంలో మనమందరం ఇంకా రాబోయే 2 సంవత్సరాలు కొట్లాడదాం పోరాటం చేద్దాం ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మన గొంతు వినిపిద్దాం వినిపించే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరిని కోరుతు మరొకసారి మా ఆరెంద గ్రామస్తులకు అక్కలకు చెల్లెలకు అన్నల తమ్ములందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవిస్తున్నాను జై హింద్. चैत्र गुप्त का